ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శృతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఆత్మసంభావితా స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే గంధేనా విధిపూర్వకం. ఈ అసురులు ఎలా ఉంటారంటే ఆత్మసంభావిత, తామే అన్ని గొప్ప గుణములు గలవారము అనే ధోరణిలో ఉంటారు. దీన్ని హోలియర్ దాన్ డౌ యాటిట్యూడ్ అని అంటారు. సో నేను మడి కట్టుకున్నాను దూరంగా ఉండు అని కోప్పడతాను. ఆత్మసంభావిత మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ధర్మాన్ని మేము అనుష్ఠిస్తూ ఉన్నాము. మీరందరూ చెడిపోయిన వాళ్ళు, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి చెడిపోయిన వాళ్ళు, మేమేమో ధర్మాన్ని నిలబెడుతూ వచ్చినాము అని వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా అటువంటి ఒక ధోరణిని కలిగి ఉంటారు. మనకి చాలామంది కనబడతారు. ఇప్పుడు ఎవరైనా గృహస్థం, మీ అబ్బాయి ఎందుకు అవుతున్నాడండి అంటే బీఎస్సీ చదువుతున్నాడు. ఎందుకండి బీఎస్సీలు ఇవన్నీ చక్కగా మీరు వేదం చదివించవచ్చు కదా మీ పిల్లల్ని అన్నా అలా అన్నా. సో ఇప్పుడు మన పిల్లల్ని మనం వేదం చదివించుకోవచ్చు, తప్పు కాదు. ఇతరుల పిల్లల్ని ఆ విధంగా మనం ఎలాగంటే సలహా చెప్పగలము. తర్వాత మనం చేసిన ధర్మం కారణంగా మనం గొప్పవాళ్ళం అనే అభిప్రాయాన్ని కలిగి ఉండడము, ఇతరులు ఆ ధర్మాన్ని చేయుట లేదు, ఇతరులు ఆ ధర్మాన్ని చేయటం లేదు, ఇతరులు ఆ ధర్మాన్ని చేయటం లేదు అని వేలెత్తి చూపించడము, ఆ కారణంగా ఇందాక సరిపడింది, మళ్ళీ ఎందుకు మార్చారు? ఇప్పుడు సరిపడింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, ఇంకా మార్చద్దు. బాగుంది అంటే ఏదో లూజ్ కాంటాక్ట్ ఏదో ఉందన్నమాట. ఇప్పుడు సరిగ్గా ఉంది, అది మళ్ళీ పెరిగింది. కంగారు పడకుండా ఓపిక పట్టండి. మీ ప్రజానికి అలా కంగారు పడిపోకూడదు, ఉండకూడదు. ఓపిక పట్టాలి. ఎలా అయితే వేడి ఎక్కువగా ఉంది ఓపిక పడుతున్నామా లేదా, అలాగే మైక్ కూడా ఓపిక పట్టాలి. మైకాసురుడు యొక్క అనుగ్రహం మనకి కావాలి. ఓ ఓకే, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. యా ఏం బాగుంది కదా, కనుక ఇప్పుడు బాగానే ఉంది. కనుక ఇతరులను మీరు తక్కువ ధర్మం చేస్తున్నారు, మేము ఎక్కువ ధర్మం చేస్తున్నాము అని వేలెత్తి చూపించేటువంటి లక్షణము, అది అశుభ లక్షణాలు వస్తుంది. అటువంటి అశుభ లక్షణాలు మనకి చాలా మందిలో కనపడతాయి. ముఖ్యంగా హోలియర్ దాన్ డౌ అనే యాటిట్యూడ్ ఎక్కడున్నా, మేము మీకంటే పవిత్రమైన వాళ్ళము అనే యాటిట్యూడ్ ఎక్కడున్నా, అది అశుభ లక్షణంలోకి వస్తుంది. మన హిందూ సమాజంలో ఈ సమస్య అధికంగా ఉండబట్టే మన హిందూ ధర్మానికి ఎనలేని హాని కలిగినది కొద్ది గొప్ప కలుగుతోంది కూడా. కాబట్టి ఈ ఆత్మసంభావిత అనే ధోరణిని విడిచిపెట్టి అందరినీ ప్రేమగా చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. అది దైవీ లక్షణం, ఇది ఆసుర లక్షణం. స్తబ్ధాహ అంటే స్తంభము వల్లే నుండివారు, అంటే ఇతరులకి నమస్కరించేటువంటి అభ్యాసం సుతరాము ఉండదు. ఇప్పుడు నమస్కారం చేయకపోవడానికి రెండు హేతువులు ఉంటాయి. ఒకటి బిడియం ఉంటుంది. ఇప్పుడు కుర్రాళ్ళు బిడియ పడతారు. తల్లిదండ్రులు నమస్కారం చేసినా కూడా వాళ్ళు నమస్కారం చేయరు. ఈ కాలేజీ గ్రాడ్యుయేట్స్ మొదలైన వాళ్ళు, వాళ్ళకేమీ మరో చెడు అభిప్రాయం ఏమీ కాదు. నమస్కారం చేయకూడదని కూడా కాదు, వాళ్ళకి అలవాటు లేదు. ఒకటి రెండు బిడియ పడతారు. తల్లిదండ్రులకి బిడియ ఉండదు, పిల్లలకి బిడియ ఉంటుంది. కాబట్టి వాళ్ళు నమస్కారం చేయరు. దానివల్ల దోషం కాదు, దాన్ని ఒక తప్పుగా మనం చెప్పక్కర్లేదు. కొంతమంది నేను చెప్పాను, క్లాసులో చెప్పాను, వాళ్ళకి ఇతరులకి నమస్కారం చేయటం తమ స్థాయికి తక్కువ అని అనుకుంటారు. అలా అనుకుంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే, అంటే మనం నమస్కారం చేసి వాళ్ళ లక్షణాలను నేను బాగా నాకు తెలుస్తుంది కదా అందుకోసం చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఇలా ఇలాగా అలాగే ఉండి అక్కడే నమస్కారం చేస్తారు. అంటే పంచభూతాలు నమస్కారం చేస్తున్నారు, వీడికి చేయట్లేదు, వీడు నమస్కారార్హుడు కాడు. వాళ్ళు అంత పెద్దవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలన్నీ వేదాలన్నీ చదువుకున్నారు. వాళ్ళు కేవలము ఫలానా పీఠాధిపతికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయరు, ప్రతి పీఠాధిపతికి కూడా చేయరు. వాళ్ళు ఎఫిలియేటెడ్ పీఠాధిపతి ఎవరో ఉంటారు, వారికే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా కనబడితే అలా అంటారు, అంతే తప్ప నమస్కారం చేయరు. తర్వాత నమో మహద్భ్య అంటారు, నమో మహద్భ్య అని ఉంది కదా మంత్రం, అప్పుడు నమో మహద్భ్యో నమో ఓర్భకేభ్య ఏదో మంత్రం ఉంది. కాబట్టి నమో మహద్భ్య అంటారు, అంటే పెద్ద గొప్పవారికి నమస్కారం. మీకు కాదు, నాన్ కమిటల్ నమస్కారం చేస్తారు, కమిట్ అవ్వడం. మీకు నమస్కారం చేసేస్తున్నాం, పెద్దలకి గొప్పవారికి నమస్కారం చేస్తున్నాం. అలాగే నమో నారాయణాయ, సంస్కృతం వచ్చిన వాడైతే నమో నారాయణాయ అంటాడు, దాని వాడైతే ఏమంటాడు, నమో నారాయణ అంటాడు. వాడికి విభక్తి జ్ఞానం ఉండదు కదా. కాబట్టి ఇగో ఇలాగా ఇలాంటి వేషాలు, కోటి వేషాలు వేస్తారు తప్ప యథార్థంగా వినయంగా నమస్కారం చేసే లక్షణం ఉండదు. అటువంటి వాళ్ళని స్తబ్ధాహ అని అంటారు. వాళ్ళు అసూర సంప్రదాయానికి చెందినవారు. ధనమాన మదాన్వితాహ. సో ధనము, ధనము వలన వచ్చేటువంటి ఇది కవర్ చేశాను నేను. మానము గర్వము వాటితో కూడి ఉంటారు. ఒకసారి హరిద్వార్లో మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఒక సమితిని పెట్టారు. అక్కడ సంస్కృత పదాలే ప్రయోగిస్తారు, హిందీ సంస్కృత ప్రధానంగా ఉంటుంది. మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఓ సంస్థను పెట్టారు. ఏదో సోషల్ యాక్టివిస్టులు పెడుతూ ఉంటారు కదా, పెడితే ఓ స్వామి, అక్కడ అందరూ స్వాములే, హరిద్వార్ అంటే అందరూ సన్యాసులే, కొన్ని వేల మంది ఉంటారు. ఓ స్వామి అడిగాడు, అసలు మాదక ద్రవ్యం యొక్క పరిభాష ఏమి అని అడిగాడు. దానికి డెఫినేషన్ ఏమిటో చెప్పమన్నాడు. అంటే అదేదో మీరే చెప్పండి మహాశయ అని అన్నారు వాడు. అధ్యక్షుడు, ధనము మాదక ద్రవ్యముగా నేను పరిగణిస్తున్నాను, అధికారమును కూడా మాదక ద్రవ్యముగానే నేను పరిగణిస్తున్నాను. అంటే ఆల్కహాల్ తాగిస్తేనే మత్తు ఎక్కిపోతుందని మీరు అనుకోనక్కర్లేదు. ధనము, ధనమాన మదాన్విత, ధనము అధికారము, సో ఇవి కూడా మాదక ద్రవ్యములుగానే పరిగణింపబడతాయి అని చెప్పాడు మహాత్ముడు. ఆ విధంగా ధనం ఉంటుంది, అది ఒక నిషాని కలిగిస్తుంది, ధనం ఒక నిష. అలాగే అధికారము కూడా ఒక నిష కింద ఉంటుంది, అధికారంలో కూడా ఒక నిష ఉంటుంది. అధికారం ఉండి వినయంగా ఉండే వాళ్ళు ఎవరో, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కొద్దిమంది మనకు కనపడతారు. చాలామంది అధికారంలో ఉండి నిషాను కలిగి ఉంటారు, వాళ్ళందరూ కూడా అసూర స్వభావం కలిగి ఉంటారు. ఇదంతా మనం చూసాం. ఇకపోతే నామయజ్ఞములు అన్నది చూస్తూ ఉన్నాం. నామయజ్ఞములు, నామయజ్ఞములు, నామయజ్ఞ శబ్దానికి రెండు అర్థాలు. నామ మాత్ర యజ్ఞములు అని మధ్యమ పదలోక సమాసం, నామ కొరకు, నామము కొరకు యజ్ఞము అని చతుర్థీ తత్పురుష. చతుర్థీ తత్పురుష చేస్తే పేరు ప్రఖ్యాతుల కొరకు యజ్ఞమును చేయుట, దాన్ని నామయజ్ఞము అని అంటారు. అంటే చెప్పాను కదండి, ఇప్పుడు పెద్ద పెద్ద పూజలను లేకపోతే వ్రతములు, యజ్ఞములు, యాగములు మొదలైన వాటిని సంకల్పించటము, వాటిని పెద్ద ఎత్తున వాటిని నిర్వహించడము, చందాలు వసూలు చేసి యజ్ఞాన్ని చేయడము, అసలు చందాలు వసూలు చేసి యజ్ఞం చేయడం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. సరే, మనం ఎవరో పాపం వాళ్ళు ఏదో చేసుకుంటుంటే మనం కాదన్నట్టుకుంటుంది, కానీ మరి తప్పదు, మరి శ్లోకాలను మరి వ్యాఖ్యానం చేయాలి కదా. నా కాబట్టి పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు యజ్ఞం, చందాలు వసూలు చేస్తారు, చాలా విస్తృతమైన ప్రచారాన్ని ఇస్తారు. ఇప్పుడు ఎలా మీరు ఆలోచన అంటే, మరి హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఎవరో స్వామి యజ్ఞం చేస్తున్నారు, గృహస్థులు చేయాలి యజ్ఞం, స్వాములు కాదు చేయడం, అసలు అక్కడే పెద్ద ఇష్యూ ఒకటి వస్తుంది. యజ్ఞం గృహస్థులు చేస్తారా స్వామి చేస్తారా? గృహస్థులు చేస్తారు. సో అసలు స్వామికి యజ్ఞాధికారం ఉండదు, కానీ స్వాములు యజ్ఞాలు మొదలు పెడతారు, అదొక ఇష్యూ. దట్ ఈజ్ అన్ ఇష్యూ బయట. తర్వాత యజ్ఞానికి ప్రచారం బాగా చేస్తారు,
తాను చేసేటువంటి ధర్మకార్యానికి ప్రచారం చేయుట దంభము అనే కేటగిరీలో పడుతుంది. తర్వాత శ్లోకంలో వస్తుంది. సో అహంకారం తర్వాత శ్లోకాల్లో రాబోతుంది, అప్పుడు మనం చూస్తాము. తర్వాత ఆ యజ్ఞాలకి పెద్ద పెద్ద ఆఫీసర్లను ఇన్వైట్ చేస్తా. మామూలుగా సామాన్య జనానికి వాల్ పోస్టర్స్ ఈ అది యజ్ఞాన్ని వాల్ పోస్టర్స్ వేస్తారు, ఊరంతా ఫ్లెక్సీలో అవి పెడతారు. ఆ ఫ్లెక్సీలో ఆ స్వామి యొక్క పెద్ద ఫోటో పెడతారు, దాని పక్కన ఫలానా యజ్ఞము అని రాస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సైకాలజీ చెప్తున్నాను, నేను ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చెప్పట్లేదు. హ్యూమన్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది, తర్వాత ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఒరవడికి అలవాటు పడి ఉన్నారు, దాంట్లో ఉండే గుణదోషములను ఆలోచించేటువంటి స్పేస్ ఎవరికి ఉండదు, ఒక పద్ధతికి అలవాటు పడుతుంటారు. సో ఇప్పుడు పెద్ద ఫ్లెక్సీ పెట్టి దాంట్లో స్వామి ఫోటో ఫుల్ లెంగ్త్ ఫోటో వేసి పక్కన యజ్ఞము అని యజ్ఞం పేరుతో రాస్తారు. రాస్తే ఇప్పుడు ఆ ప్రచారం దేనికి ఇస్తున్నట్టు, యజ్ఞానికి ప్రచారం చేస్తున్నట్టు, స్వామికి ప్రచారం చేస్తున్నట్టు, స్వామికి స్వామి యొక్క నామరూపాలకి ప్రచారం చేస్తున్నట్టు ఉంటుంది. నామరూపంలో అనిత్యము అసత్యము కదా, ఆ సంగతి స్వామికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది, సంసారానికి ఏం తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అసుర లక్షణములతోటి చేసే యజ్ఞాలు, దానికి ఆఫీసర్లను పిలుస్తారు, పెద్ద పెద్ద ఆఫీసర్లను పిలుస్తారు, పెద్ద పెద్ద ధనవంతుల్ని పిలుస్తారు, మామూలు వాళ్ళని పిలవచ్చు, ధనవంతుల్నే పిలుస్తారు. తర్వాత పొలిటికల్ లీడర్స్ని పిలుస్తారు. పిలిచి ఆఫీసర్స్ చేత, పొలిటికల్ లీడర్స్ చేత ఇనాగరేట్ చేపిస్తారు, దానికి ప్రచారం ఇస్తారు. తర్వాత ఫైనల్గా ఆ చేసిన యజ్ఞం అంతా కూడా పర్సనల్ అడ్వాంటేజ్ అని, అంటే దానివల్ల వచ్చే ధనము తనకు లభించాలి, కీర్తి ప్రతిష్టలు తనకు లభించాలి, అధికారులతోటి నెట్వర్కింగ్ వాళ్ళతో సంబంధాలు మనం నెలకొల్పుకోవాలి, ఆ విధంగా సమాజంలో ఒక గొప్ప మహాత్ముడుగా తాను నిలిచిపోయిన ఒక ప్రతిష్టను సంపాదించడం కోసమని తనకు తన పేరుతో నడిచేటువంటి సంస్థకు ప్రతిష్టను తీసుకురావటం కోసం చేసే యజ్ఞాలను నామానికి ప్రతిష్ట నామయజ్ఞములు అంటారు. దీంట్లో మీరు గమనించాలి, సంస్థ ఏదైనా కూడా అది వ్యక్తి యొక్క ఎక్స్టెన్షన్, వ్యక్తికి ఒక అహంకారం ఉంటుంది, ఈగో, ఆ ఈగో యొక్క ఎక్స్టెన్షనే సంస్థ అంటే, సంస్థ అంతకంటే సంస్థ ఉండదు. ఇంకేతనే సంస్థలన్నీ కూడా ఒక వ్యక్తి పేరుతో ఉంటాయి, ఆ వ్యక్తికి ఒక అహంకారం ఉంటుంది. మామూలుగా భేదవాడి అహంకారము దేహానికి పరిమితమై ఉంటుంది, ధనవంతుడి అహంకారము ఒక బ్యాంక్ అకౌంట్కి లేదా వాడికి ఉండే సంపదకి పరిమితమై ఉంటుంది. వేరాజ్ ఈ సంస్థలను స్థాపించిన వ్యక్తుల యొక్క అహంకారము ఆ సంస్థకంతకీ వ్యాపించుంటుంది. అలా అలా ఉంటుంది అహంకారం ఉన్న సందర్భాలలో చెప్తున్నా, దీనికి వడ్డీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. వడ్డీ ఎక్సెప్షన్స్ ఈ పాఠంలో రావు, 16వ అధ్యాయం ద్వితీయ భాగంలో రావు, ప్రథమ భాగంలో వస్తాయి, మళ్ళీ తర్వాత 17-18 అధ్యాయాల్లో రావచ్చు. ఇక్కడ కేవలము ఆసుర లక్షణాలని ప్రస్తావిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా తమ పేరు, సంస్థ పేరు బాగా అభివృద్ధికి రావడం కోసం తమ ఆదాయము, సంస్థ యొక్క ఆదాయము, సంస్థ ఆదాయం అంటే తన ఆదాయమే. ఇప్పుడు 10 కోట్లు వచ్చింది సంస్థకి వచ్చిందంటే తనకు వచ్చిందంటే ఆ 10 కోట్ల మీద అభిమాషి తనకే ఉంటుంది. దానికోసం యజ్ఞం చేసినట్లయితే అటువంటి యజ్ఞములన్నీ కూడా నామయజ్ఞములు అనబడతాయి. ఇప్పుడు గోశాలను నడిపిస్తాము అని అన్ని సందర్భాల్లో అందరూ అలా ఉండకపోవచ్చు. ఇలా ఉన్న ఇలా చేసేవాళ్ళు మంచి పని చేస్తున్నట్లు అనిపించినప్పటికీ దాని ఎందుకు కూడా అసుర లక్షణాలు మనకు కనపడతాయి. ఇది ప్రొఫెషనలిజం ఇలా ఉంటుంది. ఇప్పుడు రెలిజియన్ని ప్రొఫెషనల్ కింద మీరు ఒక ప్రొఫెషన్గా మీరు ప్రాక్టీస్ చేసిన సందర్భంలో రెలిజియన్లో కూడా అసుర లక్షణాలు ప్రవేశిస్తాయి. ఉదాహరణకు మేము గోశాలను నడుపుతాము అని జనం దగ్గర డబ్బు వసూలు చేయటం, తర్వాత అక్కడ కౌ ఓ స్థానం ఒకటి చూసి అక్కడ గోవుల్ని పెట్టడం, ఆ గోవులలో పాలిచ్చి గోవులు ఉంటాయి, వాటికి తిండి బాగా పెట్టడం, పాలు ఇవ్వని గోవులకు తిండి సరిగ్గా పెట్టకపోవడం, ఇలాంటివి చేస్తూ ఉండడం. తర్వాత మొత్తానికి అన్ని గోవులను సమానంగా చూడకపోవటము, అన్ని గోవులను ప్రేమతో చూడకపోవటము, ఆ గోశాల నుండి తాను ఏ ప్రయోజనాన్ని పొందగలను అనే ధోరణితో దాన్ని నిర్వహించడము, దాన్ని ఫలానా గోశాల వారు నడిపిస్తున్నారు అని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రచారంలో పెట్టడము, ఇవన్నీ కూడా అసుర లక్షణంలోకి వస్తాయి.
కామ్గా కేవలం గోవు మాత్రమే కాకుండా సకల పశువుల ఎడల కూడా కరుణాభావం కలవాడు. ఏ పశువుకి హానిని కలపెట్టడు, తన కళ్ళ ముందు ఏదైనా పశువుకి ఏదైనా సేవ చేయాల్సి వస్తే చేస్తాడు, మనవులు కూడా సేవ చేస్తాడు. దానికోసం ఆర్గనైజేషన్ అక్కర్లా, స్పాంటేనియస్గా సేవ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి ఈ కార్యముల ఎందు అసుర లక్షణములు రాకుండా చూసుకోవాలి. నామయజ్ఞ శబ్దానికి అది ఒక అర్థం, దీన్ని మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. నామయజ్ఞ శబ్దానికి మరో అర్థం ఏమిటంటే నామమాత్ర యజ్ఞము. నామమాత్ర యజ్ఞంలో ఆ యజ్ఞం చేసి వాడికి ఆ యజ్ఞానికి అర్హత ఉన్నదా? ఇప్పుడు నామమాత్ర మధ్యమ పదంలో ఒక సమాసం చెప్తున్నా, యజ్ఞానికి అర్హత లేకుండా చేస్తున్నాడా? అర్హత అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు గృహస్థుడికి మాత్రమే యజ్ఞం చేసే అధికారం ఉంటుంది, సన్యాసికి యజ్ఞం చేసే అధికారం ఉండదు. కాబట్టి సన్యాసి యజ్ఞం మొదలుపెట్టేటంటే అది అధికారం లేకుండా మొదలుపెట్టినట్టు వస్తుంది. బ్రహ్మచారికి యజ్ఞానికి అర్హత ఉండదు. కొంతమంది బ్రహ్మచారులు ఉంటారు, వేరే బ్రహ్మచారిని పెట్టుకుంటారు. బ్రహ్మచారి సత్యం సత్యాన్ని బ్రహ్మచారి అనే టైటిల్లో భాగం కింద ఉంటుంది. సో మీరు ఒకప్పుడు పేరు వినపడుతూ ఉండేది ధీరేంద్ర బ్రహ్మచారి అనే, బ్రహ్మచారి అనే పేరే టైటిల్లో ఉంటుంది. అలాంటి బ్రహ్మచారులు ఉంటారు. సో ఈ అనైష్ఠిక బ్రహ్మచారిలోని జీవితాన్ని సన్యాసంలోకి రాదు, బ్రహ్మచారులుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి యజ్ఞాధికారం ఉండదు. బ్రహ్మచారికి యజ్ఞాధికారం ఉండదు. అయజ్ఞో వా ఏషయో పత్నీక అని శృతి. యహ అపత్నీక, ఎవడైతే పత్ని లేకుండా ఉంటాడో, భార్య లేని వాడే ఉంటాడో, వాడు అయజ్ఞ, వాడికి యజ్ఞమునకు అధికారము లేదు. కానీ వీడికి అధికారం లేకున్నా దంభం కోసం, ప్రజలలో ప్రచారం కోసం యజ్ఞం మొదలు పెట్టారు. అది నామమాత్ర యజ్ఞం అవుతుంది. తర్వాత విధి ఉండదు. విధి లేకుండా, విధి విధానం లేకుండా యజ్ఞం చేసేస్తారు. మనకు కనపడుతూ ఉంటాయి, టీవీల్లో కనపడతాయి. ఇప్పుడు టీవీలో ప్రసారం చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోద్దు. ఇప్పుడు అరే లైవ్ ఉందిరా బాబు, ఒళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడకని ఎవరో చెప్తుంటే మీరు వినుంటారు. అయితే లైవ్ ఉన్నానరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా అని చెప్తారు. రేపు చెప్తకరా, లైవ్ రా చెప్తాను అని చెప్తారు. సో ఆ రకంగా అరే మంత్రాలు సరిగ్గా చెప్పరా, హోమం సరిగ్గా చేయి, లైవ్ ఉంది అని వాళ్ళు అనుకోద్దు. ఎవడైనా వాళ్ళు చెప్పాలక్కర్లేదు, అరే బాబు లైవ్ రా, ఇది సరిగ్గా చేయి మంత్రం, హోమం సరిగ్గా చేయి అని చెప్పాలక్కర్లేదు. అది ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మంత్రాలు చదవడం, హోమం చేసేవాడు ఇష్టం వచ్చినట్టు చేయడం. గిన్నెలో నెయ్యి ఉంటుంది, పెద్ద ల్యాడిల్ ఒకటి ఉంటుంది, పెద్ద స్పూన్ చెక్కతో చేసింది, దాంతో నెయ్యి చేయడం, దాంట్లో పోయడం, అని ఏ అయిపోయిన వెంటనే ఇలా చదవడం, ఇలా దండం పెట్టడం అక్కడికి అయిపోయింది. ఆ పుల్ల అక్కడ పక్కన లేదు. చాలా అది ఇప్పుడు లైవ్లో టీవీలో ఇలా ఉంటుంది. ఏ రకమైనటువంటి శ్రద్ధ లేకుండా చేయడం. శివుడికి అభిషేకం చేయడం అంటే ఎలాగో తెలిసినా, మామూలుగా మొక్కలకి నీళ్లు పోస్తారు చూడండి, బకెట్లో తీసుకెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తారు. ఆ రకంగా బకెట్లో తీసుకురాడు, ఈ మామూలు డొక్కు బకెట్ ఒకటి తీసి దాని నీళ్లు నింపి అది పట్టుకురాడు. ఓ పాత చెంబు ఒకటి, రాగి చెంబు, ఇత్తడి చెంబు ఒకటి పట్టుకుని ఆ చెంబు ఇలా పోస్తూ ఉంటాం. ఒకడు మంత్రం చదువుతాడు, మళ్ళీ వీరికి ఒకటి తోడు, మంత్రం చదివేవాడు ఒకడు, నీళ్లు పోసేవాడు ఒకడు. ఏం పోసేవాడు చదవచ్చు కదా మంత్రం, ఎవడు నీళ్లు పోస్తున్నాడో వాడే చదవాలి. పైపుల్లో చేయటం, మంత్రం ఎవడో చదువుతూ ఉంటాడు, వీడు చదవడం మంత్రం. ఈ రకమైన నామమాత్ర యజ్ఞం అంటే విధి విధానం ఏది కూడా ఉండదు. చాలా అధ్వానంగా చేస్తారు. ముఖ్యంగా హోమం చేసేప్పుడు హోమంలో నేను విధి విధానాన్ని పాటించాను. అలాగే ఈశ్వరుడికి పూజాది చేసేప్పుడు ఆ బుట్టలు తీసుకొచ్చి అలా విసిరికొచ్చినట్టుగా పోసేస్తూ ఉండడం, ఆ పూలు కాలుకి తగిలితే వాటిని తోసేయటం, అలాగా ఆ పూల మీద అలా పడిపోయి దాన్ని ఇలా ఇలా తోసేస్తూ ఉండడం, ఈ రకమైనటువంటి ప్రవృత్తి, శ్రద్ధ ఏమాత్రము లేనటువంటి ప్రవృత్తి, ఆ ద్రవ్యమునకు విలువ లేకుండగా చేసేటువంటి క్రియ కర్మయడల ఒక విలువ లేకుండా. ఇప్పుడు మీరు డైమండ్ రింగ్ తీసి ఇలా పక్కన ఇలా చేసి ఇలా పక్కన విసిరారనుకోండి, అది ఆ వస్తువు యొక్క ఒక విలువనిచ్చినట్లు కాదు కదా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది తీసి అలా కొట్టారనుకోండి, దానికి విలువ ఇచ్చినట్టు కాదు కదా. అలా చేయకూడదు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా
భద్రంగా పెట్టుకోవాలి. అందులో స్వామి వివేకానంద ఫోటో ఉంది కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ఫుల్గా తీసేయాలి. అలా విసిరి కొట్టినట్టుగా చేయకూడదు, అలా చేస్తూ ఉంటారు. అంటే విధి విధానము చాలా అధ్వాన్నంగా ఉంటుంది. హోమం చేసేటప్పుడు మంత్రం ఫాలో అయితే హోమం చేయాలి. గిన్నెలో ఉన్న నెయ్యి నిప్పుల్లో పోయడం కాదు హోమం అంటారు. మంత్రానికి తగ్గట్టు హోమం చేయాలి. ఒకప్పుడు మంత్రం పొడుగ్గా ఉంటుంది, ఇప్పుడు ఆగాలి. ఆగి మంత్రం పూర్తయిన వెంటనే స్వాహాకారంతో హోమం చేయాలి. ఒకప్పుడు పొట్టిగా ఉంటుంది, అప్పుడు వెంటనే చేయాల్సి ఉంటుంది. సో సూర్యో గంధర్వస్య చంద్రమా సరస స్వాహ అని పొడుగాటి మంత్రం, తాభ్య స్వాహ అని పొట్టి మంత్రం. పొడుగు మంత్రానికి ఆగి స్వాహాకారంతో చేయాలి, పొట్టి మంత్రానికి వెంటనే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతిసారి హోమం చేసినప్పుడు దానికి త్యాగం చెప్పాల్సి ఉంటుంది. ఆ మంత్రం చెప్పేవాడు చెప్పాలి, వీడే చెప్పాలి మంత్రం. హోమం చేసేవాడే మంత్రం చెప్పాలి. అధ్వర్యుడు హోమం చేసేవాడిని అధ్వర్యుడు అంటారు. అంటే హోత ఆహ్వానిస్తాడు దేవతని, ఆ తర్వాత హోత ఆహ్వానిస్తాడు. ఒక అనువాచం అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, అదంతా చదువుతాడు. అప్పుడు దేవత ఆహ్వానింపబడినది. అప్పుడు అధ్వర్యుడు ఆ ద్రవ్యాన్ని చేతిలోకి తీసుకుని కూర్చుని హోమం చేస్తాడా, నిలబడి హోమం చేస్తాడా, అవన్నీ విధి ఉంటుంది. ఇష్టంజు హోతి, ఉపవిషంజు హోతి, ఆ విధి ఉంటుంది. ఆ విధి ప్రకారంగా నిలబడి సందర్భం అయితే నిలబడి ఆ ద్రవ్యాన్ని స్రుక్కు లేక స్రువమునందు తీసుకుని దాన్ని మంత్రం చెప్పి అధ్వర్యుడు హోమం చేస్తాడు. మంత్రం చేయకుండా హోమం లేదు. ఇప్పుడు ఏం చేశారు, వరడదని మంది చేస్తారు. ఒకటి చేయాల్సిన పనిని వరడదని మంది చేస్తారు. ఒకటి చేసేదాన్ని ఇప్పుడు అరడదని మంది కూర్చొని భగవద్గీత పాఠం చెప్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? టూ మెనీ కుక్స్ సామెత ఉండలే ఉండండి. ఇప్పుడు నేను అరడదని మందిని వేసుకొచ్చి మేము అందరం కలిసి పాఠం చెప్తూ ఉంటామండి, నువ్వు శ్లోకం చదవరా, నువ్వు తాత్పర్యం చదువు, నేను తలకాయ ఉంటూ ఉంటాను అన్నట్టుగా అలా ఉంటుందా మరి పాఠం ఉంటాను? అలాగే విధి కూడా అలా ఉండకూడదు. ఒక్కటి చేయాలి, హోమం ఉంటే ఒక్కటి చేయాలి. మంత్రము వాడే చెప్పాలి, కర్మ వాడే చేయాలి. సంధ్యావందనం అంటే ఎవడో మంత్రం చదివితే మీరు అధ్యయనిస్తారా, అదే పద్ధతి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా తప్పు పద్ధతులు, వాడు సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తున్నవి. అదేమవుతుంది, కొన్ని సంవత్సరాలు అలాగే చేసేప్పటికీ అది ఒక కష్టం కింద నిర్మాణం అయ్యి అదే సరైన పద్ధతి ఏమో అని అనిపిస్తుంది. ఆ సందర్భంలో నాలాంటి కోర్టుగాడు ఎవడైనా వచ్చి ఇది సరిగ్గా లేదని చెప్తే వాడిని మీరు బహిష్కారం చేసేయటం, అండ్ అవుట్ క్యాస్ట్ కింద చేసేసి దూరంగా పెట్టేయడం, పెట్టేసి మనకి తోచినట్టుగానే మనం చేసుకుంటూ పోవడం, అలా చేయకూడదు. కాబట్టి ఈ విధంగా విధి విధానమును తెలియకుండా, తెలుసో తెలియకో, దాన్ని వదిలే ఉల్లంఘిస్తూ చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అవుతాయి. తర్వాత మంత్రము శుద్ధముగా లేకుండా చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అవుతాయి. మంత్రం శుద్ధంగా ఉండాలి. ఓం భూ స్వాహ, ఓం భూ వస్వాహ, ఓం సు వస్వాహ, ఓం భూ భూ వసు వస్వ, వాట్ ఈస్ దాట్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? సో కృష్ణ ఒప్పన్న ఉంటున్నా, నేను తప్పుగా చెప్పడం నాకు చేత కాదు, ఇరిటేట్ చేయడం కూడా నాకు సరిగ్గా చేత కాదు. నేను ఇరిటేషన్లో కూడా సరిగ్గా తప్పుగా చెప్పడం నాకు చేత కాక నేను ఇబ్బంది పడుతూ ఉంటాను. సో ఆ రకంగా ఒక్క మంత్రం సరిగ్గా శంభో స్వయంభో శంభ శంభువ, శంభులో బక, శంభులో భక, బాకీ బాకీ తేడా ఉండద్దు. అన్నీ ఒకే రకంగా పలికాయి, అన్నీ ఒకే రకంగా. సో మంత్రంలో స్వరం ఉండదు, స్వరం అస్సలు ఉండదు. సో మరీ అధ్వానం. నేను విన్నప్పుడు అక్కడి నుంచి లేచి అవతలకి పోతాను, ఎందుకంటే అక్కడే కూర్చుంటే వీళ్ళు చెప్పే మంత్రాలు వినలేక చెవులు చీటులు కొడుతూ ఉంటాయి అవతలకి కూడా. సో మొన్న ఎవరో ఒక ఆయన మంత్రం చేస్తే చూస్తున్నారు, మృత్యోర్ముక్షి యమామృతాత్ స్వాహ అని బ్రహ్మగ యజామహే అమృతాత్ పంచమే ఏకవచనం స్వాహ కాదు, మామృతాత్ స్వాహ అని చేయాలి, మామృత స్వాహ అని చేస్తున్నాడు. చూడండి అమృత అని అలాగే ఎండ చేయటం, దాని తర్వాత త్యాగం చెప్పడం, స్వాహతో సంబంధం లేకుండా నూనె నెయ్యి దాంట్లో పోస్తూ ఉంటాడు. ఈ విధంగా విధి విధానం లేకుండా చేయడం చాలా తప్పిది, అలా చేయకూడదు. తర్వాత అది నామమాత్ర యజ్ఞం అవుతుంది. శుద్ధ మంత్రం లేకుండగా మంత్రాలన్నీ తప్పులు తడకల కింద చెప్తూ
అంటే తడక అంటారు. తడకకి చాలా చిల్లులు ఉంటాయి. మీరు తడకని అలా వెలుగులో పెడితే బోర్డు 50 చిల్లులు కనపడతాయి. ఆ రకంగా మంత్రాన్ని కనుక వాడు చెప్పాడంటే 30 తప్పులు కనపడతాయి. అలా ఇటువంటివే తరచుగా మీకు కనపడుతూ ఉంటాయి. సో అలా చేయకూడదు. అలాగే భజన అది చేసేప్పుడు కూడా భజన ఏ పని చేసినా కూడా దాన్ని విధి విధానంగా చేయాలి తప్ప నేమ్ స్టేక్ అంట, నామమాత్రం అంటే నేమ్ స్టేక్, ఏదో చేయాలి కాబట్టి చేయడం అన్నట్టుగా ఉండకూడదు. అలా చేసినట్లయితే అది నామయజ్ఞం అవుతుంది. దంభేన అవిధి పూర్వకం, దంభముతో చేస్తారు. దంభం చాలా ఉంటుంది. దంభము అంటే దంభము 2 రకాలు. ఒకటి దంభం రాబోతుంది ఆ శ్లోకాల్లో, పూర్ణండి ఇప్పుడే చెప్పేస్తాను వచ్చిందో మాట. దంభం 2 రకాలు, ఇంతకు ముందుసారి వచ్చింది. ఒకటి తాను చేసిన ధర్మానికి, ధర్మకార్యం చేస్తూ దానికి విస్తృతమైన ప్రచారం ఇచ్చినట్లయితే దాన్ని దంభము అంటారు. ఈ దంభం మీకు ఎక్కడ కనపడుతుందంటే, ఎవరి కొద్దిగా ఇడ్లీను కాఫీ తీసుకుంటారా అని అడిగితే ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం ఇడ్లీ ఎలా తింటాను అన్న, అది దంభం అవుతుంది. ఇడ్లీ కాఫీ తీసుకుంటారంటే ఏమని చెప్పాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ వద్దని నేను చెప్పాలి. అంతేగాని నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఇడ్లీ తిన్నాను అని ఇడ్లీ తిన్నావా అన్నందుకు కోప్పడ్డాం. నీకు తిథి జ్ఞానం లేకుండా ఉన్నావా అని చికాకు పడ్డాం. ఇడ్లీ తిథి తెలుసుకోకుండా, ఎదుటివాడి యొక్క ధర్మనిష్టని అర్థం చేసుకోకుండా పొద్దున్నే 8 గంటలకో 9 గంటలకో ఇడ్లీ తింటాడా అని అడుగుతాడా, మూర్ఖుడుగా ఉన్నాడే అని అన్నట్టుగా యాజ్ దో ఆ విధంగా ఎక్స్ప్రెషన్ పెట్టినాం. కాఫీ తీసుకున్నాను, మరి ఏకాదశి నాడు కాఫీ ఎందుకు తాగడం, నాకు కూడా మానేచ్చు కదా. కాఫీకి ఎక్సెప్షన్, ఏకాదశి నాడు కాఫీకి ఎక్సెప్షన్. ఇవి ఇలాంటి వేషాలు వస్తూ ఉండడం. దీన్ని ఈవెన్ బైబిల్లో కూడా సర్మన్ ఆన్ ది మౌంట్లో క్రైస్ట్ ప్రస్తావిస్తాడు. అక్కడ కూడా జూయిష్ కల్చర్లో ఉపవాసం ఉండడం అని ఉన్నది, సమ్ కైండ్ ఆఫ్ ఉపవాసం ఉండడం, ఏదో ఉన్న శాపట్లో ఏదో పేరు వాళ్ళ. కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే ఆ విషయాన్ని 10 మందికి చెప్పి ఇట్లా ఉపవాసం ఉంటే నీకు ఉపవాస ఫలము ఉండదు అని బైబిల్లో సర్మన్ ఆన్ ది మౌంట్లో వస్తుంది. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నానని బాగా ప్రచారంలో పెట్టారు. సో అది దంభము, చేస్తున్న పని ధర్మకార్యం కానీ దానికి ప్రచారంలో పెట్టడం, అది దంభము అవుతుంది. అది ఒక రకం దంభం. 2వ రకము దంభము తాను చేయని ధర్మాన్ని చేసినట్టుగా ప్రచారం చేయడం, అది మరీ అధ్వానం. దాన్ని అసత్య దాన్ని దంభంగా అనడానికి దంభంలో కూడా ఇది మరీ అధ్వానం. హైపోక్రసీ చేయడు. ఉల్లిపాయ నేను ఉల్లిపాయ తినను అంటాడు, కానీ రహస్యంగా రాత్రి 11 గంటలకి ఉల్లిపాయ పకోడీలు వేసినట్లయితే, అరే ఏమిటో ఏం చేస్తున్నారో మీరు ఉండరు అంటే ఉల్లిపాయ పకోడీలు వేసుకుంటున్నాం అని అంటారు. ఈ కొంతమంది బ్రహ్మచారులు పల్లెటూళ్ళ రోజు అక్కడ వాళ్ళందరూ చేరి ఉల్లిపాయ పకోడీలు వేసుకుని చెప్పారు. వాళ్ళు అర్ధరాత్రి కూడా తోస్తుంది, వాళ్ళు ఎప్పుడు చూస్తే అప్పుడే. మరి యంగ్ పీపుల్ అలాగే ఉంటారు, పెద్దవాళ్ళకి ఎప్పుడు తిన్నా అరగదు, వీళ్ళ సమస్య అది. యంగ్ పీపుల్కి ఎప్పుడు తిన్నా అరిగిపోతుంది. కాబట్టి ఉల్లిపాయ పకోడీలు తయారు చేసి తింటూ ఉంటారు. అప్పుడు ఎరా ఏమి చేస్తున్నారా అంటే ఉల్లిపాయ పకోడీ. వాళ్ళలో బ్రహ్మచారిలో ఒక నెల వేరే, నువ్వు 10 మందికి చెప్పక్కర్లేదు, గుట్టు తప్పుడు కాకుండా జాగ్రత్తగా గుప్పుడు పకోడీలు కాయకుండా పొట్టడం కట్టి ఓపెన్గా కాకుండా తీసుకుని అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో, నేను తీసుకుంటాను అని జాగ్రత్త ఏర్పాటు చేయటం. ఉల్లిపాయ పకోడీలు భక్షించడం. పైకి మాత్రం పెద్ద నిష్ఠాపరుల వల్లే మేము ఉల్లిపాయ వ్యాసం ముక్కుపోము అంటూ ఉంటాం. ఇది దంభము. దీని మీద ఒక కథ ఉంది, దంభం మీద కథ. బ్రహ్మదేవుడు సత్యలోకంలో పేరోలకముందు కూర్చుని ఉన్నాడు, సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన, హిరణ్య గర్భుడు. మామూలుగా పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటారు. ఇటువంటి సిద్ధపురుషులు, ఋషులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా పెద్ద పెద్ద సింహాసనాల్లో కూర్చున్నారు. సరిగ్గా అప్పటికి అప్పుడే ఇంకా సభ ప్రారంభమవుతుండగా ఒక ఆయన ప్రవేశించారు. ఆయన మంచి వస్త్ర మంచి వేషము అది కూడా చాలా పకడ్బందీగా వేషాన్ని ధరించి పెద్ద పిండికట్లో అవి గట్టిగా పిండికట్లో నామాలో వటవరి కాలు గట్టిగా పెట్టి చేతిలో చెంబు, ఆ చెంబులో దర్భ, చేతికి దర్భముడి పవిత్ర పవిత్రము ఉంటారు, ఆ పవిత్రాన్ని ధరించున్నాడు. చెంబు ఉన్నది, చెంబులో దర్భలు ఉన్నాయి, ఆ దర్భలతో అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా
స్మరే పుండరీకాక్షం స్వాహ్యాభ్యంతర శుచి అని ఆ శ్లోకం చదువుకుంటూ అలా చదువుకుంటూ ఆ నీళ్లు చల్లిన చోటే అడుగులు వేస్తూ, నీళ్లు చల్లకుండా అడుగులు వేస్తే ఏమవుతాడు? అపవిత్రుడైపోతాడు అని సత్యలోకంలో దేవ ఆ సభలో ప్రవేశించాడు. ఆ సభలో వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సిద్ధపురుషులు, మహర్షులు, దేవతలను, సాక్షాత్తు బ్రహ్మదేవుడేమో సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఆ వాతావరణం, ఆ పవిత్రత వీడికి సరిపడింది కాదు. ఈయన అది కూడా, ఆ పవిత్రత కూడా చాలకుండగా అలా చల్లుకుంటూ వస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఇంత నిష్ఠాపరుడు బ్రహ్మదేవుడికి విధి అని పేరుంది, మీరు గమనించారో లేదో. విధి అని పేరున్నాయి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కర్మ యందు విధిని కించా తప్పకుండా పాటించడాన్ని ఆయన ప్రమోట్ చేస్తాడు. అది బ్రహ్మదేవుడి యొక్క పని. వేదాలు మరి వల్లించడం అంటే అదే కదా. కాబట్టి విధి అంటే ఆయనకి సహజంగానే తన శ్రద్ధ ఉంటుంది. ఆ శ్రద్ధతోటి ఆయన ఆశ్చర్యపోయి మహానిష్టాగరిష్ఠుడు, ఎవడో గుర్తుపట్టలేదు ఆయన, ఎవరు వచ్చాడు అని ఆయన లేచి నిలబడ్డాడు. ఒక్కసారి ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో ఆయన చూసి మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. ఎవరో గుర్తు, ఎవరో కొత్త ముఖంలాగానే ఉంది. బ్రహ్మదేవుడు అంటాడు, మహాత్మ ఆసనమును గ్రహించుడు అని అంటాడు. అక్కడ సింహాసనం ఒకటి ఖాళీగా ఉంటాడు. ఆయన అంటాడు, ఇతరులు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చోనంటాడు. ఇతరులు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చుంటే నేను అపవిత్రుడిని అయిపోతాను. వీళ్ళందరూ నేను కూర్చున్నటువంటి వీళ్ళందరూ వచ్చిపోయి వాళ్ళు కూర్చుంటారు. ఈ ఋషులు, ఈ దేవతలు, వీళ్ళు సరిగ్గా మడి తడి సరిగ్గా ఉండదు. వీళ్ళకి ఆసనం మీద నేను కూర్చోన్నాను అలాగే నిలబడతాడు. నిలబడి ఆ నీళ్లు చల్లుకుంటూ అపవిత్ర పవిత్రవాడు నిలబడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పోనీ వచ్చి నా సింహాసనం మీద నేను జరిగి, ఎందుకంటే మీరు అతిథి వచ్చాడు నిష్ఠాగరిష్ఠుడు, వీడికి సీటు చూపించడం ధర్మం కదా, నేను సగంలో సర్దుకుంటూ. బ్రహ్మదేవుడి సింహాసనం పెద్దదిగా ఉంటుంది. మధ్యకాలంలో పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఆ సింహాసనంలో ఈయన సగం ఉంటాడు, మిగతా సగం ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు, టోహళ్ళు ఒకటి అలా విశాలంగా ఉంటాయి. సో ఆయన సింహాసనం మీద చోటు ఇస్తాను రా, ఇలా కూర్చో ఉంటాయి. ఆయన వస్తాడు, పైకి ఎక్కుతాడు, చల్లుకుంటాం ఆ మెట్లెక్కి అక్కడికి వచ్చి దాని మీద చల్లి, నోనో నువ్వు కూడా కూర్చున్నావు కాబట్టి అది అపవిత్రమైన కూర్చోనంట. మరి ఎలాగ మరి మీరు ఆశీర్వులు కావాలి కదా అంటే, నా తొడ మీద కూర్చోమంటాడు బ్రహ్మదేవుడు. అంటే అప్పుడు సరే నీ తొడ మీద కూర్చుంటాను, ఎవరు కూర్చోలేదు ఇంతవరకు బ్రహ్మదేవుడు తొడ మీద, కాబట్టి అది పవిత్రము. తొడ మీద కూర్చుంటాను కూర్చోమంటే ఆయన సరే కూర్చుంటానని ఆయన తొడ మీద అపవిత్ర పవిత్ర అని నీళ్లు గర్భలతో చల్లి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన ముఖంలోకి చూసి, వారిని దూరా గడిపెట్టి గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తొచ్చాడు అది అని అని, నువ్వురా నువ్వు దంభుడలు కాదు అని అడుగుతాడు. అంటే అవును అవును, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు కలపడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు ఏమిటని అడుగుతాడు. అడిగితే నేను ఫలానా తోటకి వెళ్ళేదని చెప్తాడు. ఆ ఫలానా తోట మీరే ఊహించుకోండి, ఎవరికి వాళ్ళు ఫిలప్ చేసుకోవటమే. ఫలానా తోటకి వెళ్ళానని చెప్తాడు. అంటే దంభం అలా ఉంటుంది. ఆ దంభంతో చేసేటువంటి ధర్మకార్యములన్నీ కూడా నామయజ్ఞములలోకి వస్తాయి. శ్లోకం అనే శబ్దము ఆత్మసంభావిత స్తబ్ధా ధనమానమదాన్వితా యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంస్థితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ఈ అసురులు ఎలా ఉంటారంటే సంస్థితాః. సంస్థితాః అంటే ఆశ్రితాః అన్నట్టు. ఆశ్రితాః అన్న సంస్థితాః అన్న ఒకటే. ఆశ్రయిస్తారు ఎవరిని? ఈశ్వరుని ఆశ్రయించరు. వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ దంభంతో కర్మ చేసేవాడు వాడు ఈశ్వరుని ఆశ్రయించడు. వాడికి ధనము, పేరు, ప్రతిష్ట, సమాజంలో తన ప్రతి వాటిని ఆశ్రయిస్తాడు తప్ప ఈశ్వరుని ఆశ్రయించడు.
అలాగే ఈ కర్మనిష్ఠులు ఉంటారు, వాళ్ళు కర్మను ఆశ్రయిస్తారు, ఈశ్వరుని ఆశ్రయించారు. కర్మ జడమైన కర్మ తమకి కర్మఫలాన్ని తెచ్చిపెడుతుంది అని కర్మను ఆశ్రయిస్తారు తప్ప వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు. అంచేతనే వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుణ్ణి త్రోసిపుచ్చి అపూర్వాన్ని పెట్టుకున్నారు. కర్మ నుంచి అపూర్వం పుడుతుంది, కర్మ జడము. జడమైన కర్మ నుంచి పుట్టిన అపూర్వము జడమా చేతనమా అని అడిగితే వాళ్ళు జడమనే చెప్తారు. వాళ్ళకేమి శరం నహి కర్తే జడమనే చెప్తారు. అపూర్వం జడవేరని వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంక వాడిని మీరేం చేస్తారు, వాడు జడమని వాడే చెప్తుంటే మనం ఇంకేం చేస్తాం? అయితే ఇప్పుడు నువ్వు దేన్ని పట్టుకున్నట్టు, జడమైన కర్మను జడమైన అపూర్వాన్ని పట్టుకుంటాడు, దాన్ని ఆశ్రయిస్తాడు అంతే తప్ప ఈశ్వరుణ్ణి పట్టుకోడు. వీళ్ళు అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము ఈ ఐదింటిని పట్టుకుంటారు. సో అహంకారము అంటే ఈగో. సో నేనే అన్నీ చేస్తున్నాను, అన్ని గుణములు నాయందే ఉన్నాయి, నా అంతకంటే మునగాడెవడూ లేడు, దీనిని అహంకారము అంటారు కదా. శంకరులు అహంకార లక్షణం చెప్తున్నారు చూడండి. అవును, అంతకు ముందుది భాష్యం చూడలేదేమండి భాష్యం. తాభ్యాం ధనమానమదాభ్యాం అన్వితాహ యజంతే నామయజ్ఞై నామమాత్రై యజ్ఞై. ఆ తర్వాత అన్నాం తే దంభేన ధర్మధ్వజితయా అవిధిపూర్వకం విహితాంగేతి కర్తవ్యతారహితై యజంతే అని పెట్టుకోవాలి. వాళ్ళు తే యజంతే, వాళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. దేంతో చేస్తారు? దంభేన. దంభము అంటే ధర్మధ్వజిత్వం అని శంకరుల యొక్క నిర్వచనం. అంటే వీళ్ళు ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళు ఓ జెండా ఒకటి పెడతారు, ఓ జెండా ఒకటి ఎగరేస్తారు, ధ్వజం, ధర్మధ్వజము, మేము ధర్మం చేస్తున్నాము అని ఓ జెండా ఎగరేస్తారు. మా చిన్నప్పుడు దగ్గరలో ఉండే, మేము విలేజ్లో ఉండేవాళ్ళం, దగ్గరలో ఉండే టౌన్కి సర్కస్ వచ్చింది. మీరు సర్కస్ ఎదుగుదరా, సర్కస్ ఒకటి వచ్చింది. ఆ సర్కస్ ఆ టెంట్ పైన ఒక పెద్ద దీపం పెట్టి వాడు దాన్ని ఆకాశంలోకి అలా తిప్పివాడు. తిప్పితే సుమారు 20-30 మైళ్ళ వరకు కూడా ఆ దీపం కనపడింది. మేము రాత్రి 7-7:30 ఆ దీపాన్ని చూసి వాళ్ళు ఇలా తిరిగి అలా తిరిగి మళ్ళీ ఒక నిమిషం తర్వాత తిరిగి వచ్చింది. ఆ సర్కస్ అక్కడ ఉందన్నమాట, సర్కస్ కదా ఎంటర్టైన్మెంట్. అలా వీడు చేస్తే ధర్మానికి ఒక జెండా పెడతాడు, ధర్మధ్వజత్వం. ఆ జెండా మీద వీడి ఫోటో ఉంది. అలాగే ఓ పీఠం పేరు ఒకటి పెట్టి దానికి వీడి పేరుకి బాగా కలిపి ప్రచారం బాగా చేసి ఆ జెండా చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా జెండా. కారులో వెళ్తున్నారనుకోండి, ఆ కారుకు ముందు పెద్ద జెండా. ఆ జెండా ఏం చేస్తుంది? ఇగో ఫలానా మహాత్ముడు వెళ్తున్నాడు అని అని అందరికీ తెలుస్తుంది. నా ఇటువంటి పనులు ఆర్ దే నెసెసరీ ఆర్ నాట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. నిన్న కాక మొన్నటి వరకు, అంటే మే 1 వరకు కూడా పైన ఎర్ర బుగ్గ అంటారు, అంటే వీడు విఐపి వెళ్తున్నాడు అని ఒక రెడ్ లైట్ కారు మీద పెట్టి వెళ్తూ ఉండడం అన్నది మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొన్న 1 మే వరకు కూడా ఉండింది. దాన్ని నరేంద్ర మోడీ గారు అవుట్లా చేశారు. అది అల్లా అది పెట్టుకోకూడదు. ఈ సెడ్ విఐపి అని తీసేసి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనే మాటను తీసేసి ఎవ్రీబడీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ విఐపి అని పెట్టుకోండి అని ఆయన ఒక స్లోగన్ ఇచ్చి మొట్టమొదటి తాను తీసేశారు. చాలామంది తీసేశారు, ఇంకా కొంతమంది గట్టిగా తిరుగుతున్నారు. దాన్ని ధర్మధ్వజము, దాన్ని ధ్వజము అంటారు. వీడు చేసే ధర్మకార్యాలు ఇప్పుడు మామూలుగా లోకంలో విఐపి లక్షణం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు యోగాలు చేసేవారు ఒక ధ్వజం పెడతారు. ఆ ధ్వజానికి ఒక లోగోలో ఇవి అవి బాగా తయారు చేయించి పెద్ద పెద్ద ధ్వజాల కింద తయారు చేయించి కారుకు పెట్టడం. వెళ్తుంటే ఆ కారుకి ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. చూసి వాళ్ళందరూ కూడా అసలు కారుకి ధ్వజం ఉండదు కదా, మామూలుగా కార్లు పోతూ ఉంటాయి. ఈ ధ్వజను చూసేప్పటికీ ఎర్రబుగ్గను చూసినప్పుడు విఐపి అనిపించినట్లుగా ఈ ధ్వజాన్ని చూడగానే ఎవరో మహాత్ములు వచ్చారు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. అలా ఉంటారు, దాన్ని దంభము అంటారు. నాకు
శ్రీ అరవిందరావు గారు చెప్పారు, ఆయన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కదా, ఆయన చెప్పారు నాకు ఒకసారి, ఆయన దగ్గరికి ఎవరు ఫలానా మహాత్ములు వస్తున్నారు, మీరు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వమని రిక్వెస్ట్కి వచ్చేవారు. అంటే పోలీస్ ఎస్కార్ట్ ఎక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విమానంలో వస్తారు, మంచిది ఎయిర్పోర్ట్. ఒకప్పుడు విమానంలో రారు, కారులో వస్తారు. కారులో వస్తే ఊరి బయట పులిమేరలోకి గిల్చుకున్న గడుకో ఎక్కడికో వెళ్ళి అది విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలి, అక్కడి నుంచి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలి. అంటే ఈయన అన్నారట, పోలీస్ ఎస్కార్ట్ ఎందుకండి, ఆయన సాధువు కదా, సాధు సంతృప్తి, ఆయనకి అందులో థ్రెట్ పర్సెప్షన్ లేదు. ఇప్పుడు విశ్వహిందు పరిషత్ లీడర్స్కి వాటికి థ్రెట్ ఉంటుంది, వాళ్ళ మీద ఈ టెర్రరిస్టులు ఫ్రీగా దొరికితే చంపేద్దామని కాపలాకి వస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీలో భాగంగా పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. సో నేను ఒకసారి ఒక పెద్ద ఆయనతో కలిసి ప్రయాణం చేశాను, మేము ఇంకా హైదరాబాద్ చేరిన వెంటనే అన్నాడు, మీ దాన్ని మీరు వెళ్ళిపోండి, ఇంకా ఈ పైన నా చుట్టూ పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, మీరు ఇంకా దాంట్లో ఫిట్ కాదు, మీ దాన్ని మీరు వెళ్ళండి అని చెప్పారు. అంటే చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను వచ్చేసాను. ఎందుకంటే ఆ పోలీస్తో పాటు నేను ఎక్కడికి అనుకున్నాను, కాబట్టి వాళ్ళకి పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, అది అవసరం, థ్రెట్ పర్సెప్షన్ ఉన్న చోట అవసరం, దట్ ఈస్ ఫైన్. దీనికి ఈయన ఏం చెప్పారంటే, మీ స్వామికి థ్రెట్ ఏమీ లేదండి, మీకు పోలీస్ ఎస్కార్ట్ ఎందుకు అని ఏం చెప్తే, ఈ శిష్యులు అంటారు థ్రెట్ లేదని మాకు తెలుసునండి, కానీ అదొక స్టేటస్ సింబల్గా మీరు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలి అని నేను అడిగితే, ఇవ్వండి అని చెప్తే, కాదు మీరు ఇచ్చి తీరాలి, మేము డబ్బులు ఇస్తాము, మేము దానికి ఏమైనా మినిస్టర్ గారి చేసి చెప్పించమంటే చెప్పిస్తాము, ఏమైనా దానికి ఖర్చు అవుతుందో 10,000 50,000 ఖర్చు అవుతుందంటే మేము ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాము, ఆ పోలీసు అందరికీ మేము పైసలు ఇస్తాము, మీరు ఏమైనా సరే ఎస్కార్ట్ ఇవ్వాల్సిందే. అంటే నో, నథింగ్ డూ ఇట్, నో ఎస్కార్ట్ అని అని ఆయన చెప్పారు. ఒకసారి చెప్తుంటే విన్నాను, ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను, బహుశా నాకు చెప్పుకుంటాను, ఎందుకంటే ఇటువంటి ప్రసంగాలు నా చెప్పిన వస్తుంది, ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను. కాబట్టి అలాంటివి ఉంటాయి విఐపి సింబల్. ఆ విఐపి సింబల్ నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, నేనేమో గొప్ప తపశ్చాలిని అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటే ఆ సింబల్స్ని, దాన్ని ధర్మధ్వజిత్వం అంటారు. దానికి దంభానికి చక్కటి దృష్టాంతం, అది ఉన్నట్లయితే అది దంభము. ఇంకా అవిధిపూర్వకం చేసే యజ్ఞాలులో విధి ఉండదు. విధి ఉండదంటే ఏమిటర్థం, అంగములు ఉంటాయి, ఇతి కర్తవ్యత ఉంటుంది, అవి ఏమీ ఉండవు. అంగములు అంటే ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేశారనుకోండి, దానికి ముందు కలశారాధన ఉంటుంది, కలశం గంధ పుష్పాక్షతీరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు అంటే ఏదో ఉంటుంది. సో అది అంగము, ఆ కలశారాధన చేస్తే అంగం. వీడు కలశారాధన చేయడు, కలశం పెట్టడు, అరే పాద్యం సమర్పేమంటే ఆ చెందులు అది సుందరం, దాంట్లో కొన్ని నీళ్లు పోసి నీళ్లు పోస్తాడు, కలశం పెట్టడు, అంగము సరిగ్గా అంగాలు సరిగ్గా ఆచరించాడు. తర్వాత ఇతి కర్తవ్యత ఉంది, అంటే హోమం చేసేటప్పుడు ఈ విధంగా హోమం చేయాలి. నేను ఇందాక మీకు చెప్పాను, స్వాహాకారం వరకు ఆగి ఉండి స్వాహ అంటూ ఉండగా వీడు హోమం చేయాలి. వీడికి మంత్రం వచ్చి ఉండాలి కదా, మంత్రం వచ్చి ఉంటే స్వాహ ఎప్పుడు వస్తుందో వీడికి తెలుస్తుంది. అసలు ఏ మంత్రాలు రాదనుకోండి, ఊరికే కడగలి ముద్దబ్బాయిలాగా కూర్చుని నెయ్యి దీంట్లో తీసి దాంట్లో పోస్తూ ఉంటాడు, వాడికి ఏ క్వాలిఫికేషను ఉండదు, మంత్రాలు రావు. కాబట్టి స్వాహకి, స్వాహ ఉన్న స్థలానికి లేని స్థలానికి తేడా ఏంటి, మీరు పోస్తూ ఉంటాడు. ప్రియంబకం యజామహే అన్నప్పుడు పోసేస్తాడు నెయ్యి, తీరా స్వాహ అనేప్పటికీ నెయ్యి వేయడు, అలా చూస్తూ ఉంటాడు. తెలీదు, చదువుకున్న మాట కాదు. హిందూ ధర్మానికి వచ్చినటువంటి ఒక పెద్ద గొడ్డలు పెట్టువంటి సమస్య ఏమిటంటే, జనులకు ధర్మాన్ని బోధించేటువంటి మతాధికారులు, పీఠాధిపతులు, ధర్మాధికారులు, ఆచార్యులు, ప్రవచనకర్తలు వాళ్ళు నెంబర్ వన్, దేవాలయాల్లో పూజాధికమును నిర్వర్తించే పురోహితులు ఋత్విక్కులు నెంబర్ టూ. వీళ్ళకి సంస్కృతం రాదు, రామాయణం చెప్పేస్తూ ఉంటాడు సంస్కృతం రాదు, సంస్కృతం రాకుండా రామాయణం ఏం చెప్తారు మీరు? అంటే మీరు తెలుగు అనువాద రామాయణం చెప్పచ్చు, కాదు మీరు ఒరిజినల్ రామాయణమే చెప్పాడు, ఒరిజినల్ గ్రంథాలు ఉపనిషత్తులు చెప్పాడు, బ్రహ్మసూత్రాలు కూడా చెప్పాడు, ఏదైనా చెప్పేస్తారు, సంస్కృతం మాత్రం అడగదు, రామశబ్దం అడగదు. రామశబ్దము సర్వశబ్దము చెప్పున్నాడు, ఆ రెండు శబ్దాలు చెప్పు, చెప్తే నేను నీకు ఐ విల్ గివ్ యూ పర్మిషన్ టు గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. వాళ్ళకి రావు ఆ రెండు శబ్దాలు రావు, అలా పెద్ద సమస్య. తర్వాత ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసి వాళ్ళకి సంస్కృతం రాదు,
ఆయుర్వేద గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, మళ్ళీ సంస్కృతం రాకుండా ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తుంది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మీద చేసుకుంటూ పోతాం అంటే గ్రంథంతో. ఇప్పుడు ఇంగ్లీష్ లేకుండా అల్లోపతి వైద్యం చేసిన వాడు ఎవడైనా వైద్యం చే, నాకు ఇంగ్లీష్ రాదండి నేను అల్లోపతి వైద్యం చేస్తాను అంటే చేయించుకుంటారా మీరు? చేయించుకోరు. కానీ సంస్కృతం రాకుండా ఆయుర్వేదం వాడి చుట్టూ మాత్రం ప్రదక్షిణం చేస్తారు, మీరే చేస్తారు పాపని. ఆయుర్వేదం వాడిని అడగాలి, ఎవరు మీకు సంస్కృతం వచ్చినా రాదా అని అడగాలా? రాదంటే వద్దులేండి చెప్పాలి. నాకు తెలిసి సంస్కృతం చదువుకున్న ఆయుర్వేద వైద్యుడిని నేను ఒక్కడనే కలిశాను ఇంతవరకు. ఆయన పేరు మహాదేవన్. ఆయన తిరునెల్వేలులోనూ నాగపట్టణంలోనూ అక్కడ ఉంటాడు. ఆయన ఎరుగుదను, ఆయన ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ సంస్కృతం వాడు చదువుకున్నవాడు, నాకు ఒక్కడే తెలుసు, ఇంకా నాకెవరూ తెలియలేదు. మిగతా వాళ్ళందరూ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాక్టీస్. తర్వాత జ్యోతిషం చెప్పి వాడికి సంస్కృతం రాదు, పంచాంగం రాసి వాడికి సంస్కృతం రాదు. వాడు ఆ పాత పంచాంగాల్లో ఉన్న పారాగ్రాఫ్లన్నీ రాసుకుంటూ ఏదో పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ వేసి ఏదో అంకెలు వేసుకుని ఏదో ఘడియలు అంటాడు విఘడియలు అంటాడు, ఎవరికైనా తెలిసేగా పెట్టేయాలి. ఆ అంకెలు కూడా ఆ పాతకాలపు అంకెలు వేస్తారు. పాత ఇప్పుడు అందరూ తెలిసి అంకెలు వేయాలి, కానీ రెండు అంటే ఇలా వేస్తే ఏంటంటే ఇలా వేస్తే చూసిన వాడికి తెలుస్తుంది, ఇలా వేశారనుకోండి అది ఏమిటో ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి ఇదంతా దంభం, అంత దంభం. దుర్ముహూర్తం 13 గడియల 11 గడియలు అంటాడు. నాకేమీ తెలియలేదు, చాలా తెలిసిందేమో దాని అసలు ఈ రోజు నేను ఎదితే అలాంటిది రాసి రాయడం ఎవరికి పనికిరానిది, ప్రింటి చేస్తూ ఉండడం, ఆ రాసిన వాడికి కూడా ఏమీ తెలియకపోవడం, సంస్కృత భాష రాకపోవడం పెద్ద దోషం.